చెడుపై మంచి సాధించడం విజయానికి గుర్తుగా జరుపుకునే విజయదశమి పర్వదినాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు అందించిన భక్తులు దసరా పండుగను వైభవంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ మైదానంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర దసరా మైదానానికి చేరుకోగా ఇక అక్కడ రావణ దహనం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో పాటు పట్టణ ప్రముఖులు ప్రజలు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన అశేష జనవాహిని నడుమ అతిథులు ప్రసంగాలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శమి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ రావణ ప్రతిమకు నిప్పట్టించి దహనం చేశారు. ఇక అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో పట్టణంలో ఆకర్షణీయంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు షీల్డులను ప్రదానం చేసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. రెండవది మన యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలు, మూడవది మన యొక్క కుటుంబ వ్యవస్థ. మొదటి విషయానికి వస్తే మన ఆధ్యాత్మిక చింతన ఎంత గొప్పది అని అంటే ఎవరిని ఇంటింటికి పిలవకుండానే ప్రత్యక్షంగా ఇన్ని వేల మంది ఇక్కడ ఒక చోట కలిపారు కదా, అది నా హిందుత్వం యొక్క ఆధ్యాత్మిక చింతన. ఎందు పూజంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ. అటు జిల్లాలో విజయదశమి సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని రామ్లీలా మైదానంలోనూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఇక మహారాష్ట్ర నుండి ప్రత్యేకంగా తెప్పించిన ఆర్కెస్ట్రా బృందం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తి గీతాలను ఆలపిస్తూ బృంద సభ్యులు భక్తులను ఉత్సాహపరిచారు. మున్సిపల్ చైర్మన్, డీసీజీపీ చైర్మన్ కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా దేవతామూర్తుల చిత్రపటాలతో పాటు శమి చెట్టుకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాషాయ జెండాను ఎగురవేసి జ్యోతి ప్రజ్వాలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారీ రావణ ప్రతిమకు నిప్పంటించారు. వేడుకల్లో శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతితో పాటు పలువురు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన ప్రజల సమక్షంలో రావణ ప్రతిమకు నిప్పంటించగా ఆ దృశ్యాలను సెల్ఫోన్లలో బంధించేందుకు ప్రజలు ఆసక్తి కనపరిచారు. విజయవంతమవుతుందని